గుంటూరు జిల్లా చిలకలూరుపేట పాత మార్కెట్ యార్డ్లో నూతన డ్వాక్రా గ్రూపుల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అన్నారు. డ్వాక్రా మహిళలు ఆదాయ మార్గాల్ని పెంపొందించుకోవాలని సూచించారు. డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, పసుపు కుంకుమ కింద డ్వాక్రా గ్రూపులోని ప్రతి సభ్యురాలికి 10,000 అందజేశారని మంత్రి తెలియజేశారు. ఎన్టీఆర్ నగర్లో ఈ టైప్ ఆఫ్ ఇల్లు ఎప్పుడైనా వస్తాయని మీరు ఊహించారు, మీరు చెప్పండి. దాంట్లో ఇల్లు ఉన్నాడు చేతులు ఎత్తండి. చాలా మంది ఉన్నారు. గుడ్, చూసుకున్నారా ఇల్లు ఎత్తున్నాయా? ఏమో బాగున్నా లేవా? మీ అందరికి డిసెంబర్ లోపు గృహప్రవేశం చేయించాలని ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి. ఏమా 50 ఏళ్ళు కట్టిన వాళ్ళకి అవుతుంది తప్ప కొత్తగా పన్నులు వేసేది లేదు, సర్వే చేసేది లేదు, రెండు ఆపేమని చెప్పాము. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఎక్కడ పన్నులు పెంచొద్దు అని. పన్నులు పెంచరు, సర్వే కూడా చేయరు, రెండు ఆపేశారు. మీరు కూడా చెప్పండి, మీరైతే బాగా పబ్లిసిటీ చేస్తారు చేస్తారు కదా. ఇక మీ నోట్లో పడితే కదా ఆగదు, వైర్లెస్ లాగా పోతుంది. మీరు ఆ విధంగా ప్రచారం చేయండి. పన్ను పెంచం, సర్వే చేయరు. రెండవది 500 రూపాయల లోపు పన్ను కట్టే వాళ్ళకి ఉచితంగా పంపివ్వబడుతుంది, పెట్టుకుంటే అవి కూడా ఇస్తాము. ఆ విధంగా ఏంటంటే ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉండాలి. మీ ఇంట్ల దగ్గర ఎవరికైనా పెళ్లిళ్ళు అయ్యి మేము అప్లై చేసుకోలేదు అనుకుంటే ఇప్పుడు కూడా అప్లై చేసుకోండి, ఇప్పుడు కూడా అప్లై చేయండి. పెళ్లి కానుక అందరికి ఇస్తున్నాం. ఒంటరి మహిళ కానీ, పక్షవాతం కానీ, అదేవిధంగా డయాలసిస్ కిడ్నీస్ ఎఫెక్టెడ్ డయాలసిస్ చేసుకునే వాళ్ళకి 2,500 ఇస్తున్నాం. ఒంటరి మహిళకి మీ దగ్గర ఎవరన్నా మీ పిల్లలు చదువుకొని కనుక ఆన్లైన్ చేసుకోబోతే చేసుకోమని ఇప్పుడు కూడా 1,000 రూపాయలు ఇస్తున్నాం. ప్రతి నెల 25వ తారీఖు